కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపైన తప్పదాటు వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ఆ హామీలపైన స్పష్టత లేదు. మొన్న ఇదే వేదికపై నుంచి నేను మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ సమీక్షా సమావేశం తర్వాత మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే, ప్రభుత్వం చాలా ఇష్యూస్ పైన ఫెయిల్ అయింది. తక్కువ షార్ట్ పీరియడ్లో మరి అవకాశం ఇవ్వాలని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పడం వల్ల మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నామని ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏంటంటే మహిళలకు సంబంధించిన అంటే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన వారు చెప్పడం జరిగింది. ప్రజాపాలనకు సంబంధించినటువంటి సమస్యలపైన మొన్న దరఖాస్తులు తీసుకున్నారు. అది 5-6 గ్యారంటీలు కాదు, కేవలం 5 గ్యారంటీస్ అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే దాంట్లో యువ వికాసం అనేది లేదు. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో కూడా బస్ ఫ్రీ ఇస్తున్నా తప్ప మళ్ళీ మనకు 2,500 పర్ మహిళకు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు. సో ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే, ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులం అందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నికబడ్డటువంటి ఎమ్మెల్యేలం, వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కార్ట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు, మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ, పార్టీకి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా. ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు 10 స్థానాల్లో 7 స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము కేసీఆర్ గారు నాయకత్వంలో మేము పనిచేస్తాం. మా మెదక్ జిల్లాకు సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ పైన మరి టీఆర్ఎస్ జెండా కూడా ఎగురవేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీని ఏంటంటే మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి నిజంగా కూడా మా నాయకులకు మా పైన అపనమ్మకం లేదు, కానీ దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈరోజు కూడా పేపర్లో మేము ఇంతకుముందు వస్తూ చూడడం జరిగింది. మేము నలుగురం శాసనసభ్యులం కలిసి వివరణ ఇస్తూ ఉన్నామని. ఎవరికి వివరణ ఇస్తాం మేము? మా పార్టీకి అటువంటి నమ్మకం మా పైన ఉంది, మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది. మేము పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండి కర్టసీగా కలిసినటువంటి దాన్ని ఈరోజు దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మేము వివరణ ఇవ్వడానికి రాలేదు. ఈరోజు ఏంటంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ కథనాల ద్వారా. అందుకనే మా నాయకులకు మా కార్యకర్తలకు మరి మేము చెప్తా ఉన్నాం, కన్ఫ్యూజ్ కాకండి, కావాలని దురుద్దేశంతో మన పైన లేనిపోని మాటలు చెప్పి మరి ఈ విధంగా మరి అప్రతిష్ట పాలు చేసే విధంగా కొంతమంది మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నిజంగా కూడా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. నేను సీనియర్ ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ 4 సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డారు, కానీ అయినా కూడా ఇబ్బందులు వస్తాను. ఇప్పుడు కూడా నేను వస్తూ ఉన్నప్పుడు మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్కి సంబంధించినటువంటి కొన్ని బోర్ మోటార్ లాగడం లాంటిది అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మేము ఎదుర్కొంటున్నాం. కాబట్టి సీఎం గారితో నిన్న మాట్లాడుతూ ప్రోటోకాల్ అదేవిధంగా మాకు ఎస్కార్ట్ ఇవ్వట్లేదు, పైలటింగ్ ఇవ్వట్లేదు, అదేవిధంగా కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన మరి మాకు సహకరించాలా. ఎందుకంటే మా ప్రజలు కూడా
అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అన్న ఆలోచనతోనే మేము నిన్న వెళ్ళి కలవడం జరిగిందే తప్ప వేరే రాజకీయ దురుద్దేశం కానీ మరి పార్టీ మారేటువంటి ఆలోచన కానీ మాకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేశాను. ఆ రోజు కూడా మేము నిబద్ధతతో ఉన్నాం, మరి అదేవిధంగా క్రమశిక్షణతో ఉన్నాం. ఈరోజు కూడా అదేవిధంగా పార్టీ నాయకత్వం పైన నాయకత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా ఒక్క రోజుల్లో ఇన్ని రకాలుగా మాట్లాడడం అంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. కలవడం తప్పని చెప్పేసి మరి నిజంగా కూడా మరి నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అభివృద్ధి నిరంతర ప్రక్రియ. మేము ఆపోజిషన్ పార్టీలో ఉండొచ్చు కానీ సీఎం గారు కానీ మంత్రులు కానీ కలిసి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలపైన మేము వెళుతాం, అరుగుతాం, అది మా ఒక హక్కు. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా, సీఎం గారు కూడా మరి అక్కడ పైన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ కానీ కలవడం జరుగుతుంది. ఇది సహజం. మనకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో అది ఒక ప్రక్రియ, వెళ్లాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది, మేము వెళ్ళినాం. దానికి ఈ విధంగా మరి రాజకీయంగా దుష్ప్రచారం చేస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడితే మాత్రం మేము నిజంగా కూడా మరి మేము డిఫమేషన్కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా నేను తెలియజేస్తాను. ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ పైన కూడా, ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా మన ప్రభాకర్ గారి, మరి అదేవిధంగా మన మైపాల్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా మాణిక్యరావు గారు కానీ, చింతా ప్రభాకర్ గారు ఎదుర్కొంటున్నారు. మన చింతా ప్రభాకర్ గారు మొన్న కూడా నేను స్పష్టంగా చెప్పినాను, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసింది ఎవరు, గతంలో ఎవరు పంపిణీ చేసింది, ఎమ్మెల్యేలు పంపిణీ చేసింది. అదేవిధంగా ఈరోజు వారు పంపిణీ చేసినందుకెళ్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వచ్చి ఆయన ఇలాకు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, అయినప్పటికీ కూడా ఆయనను పక్కకి జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఏదైనా కార్యక్రమం కోటే మాకంటే ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హక్కుకు భంగం కలిగిస్తున్నారు, మమ్మల్ని పక్కకు కూర్చోటటువంటి పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి మేము నేను అడిషనల్ డీజీ గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా అదే విషయాన్ని మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అభివృద్ధికి సహకరించాలని అడిగినాం. ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలుగా మాకు మరి సహకరించి మా నియోజకవర్గ అభివృద్ధి ఇంతకుముందు ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఆపేయడం జరిగింది, అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మేము అడుగుతా ఉన్నాం ఈ ఒక సమస్యలు ఏవైతే ఈరోజు వారు అంటే హామీలు ఇచ్చినరో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి చెప్తూ, మరి అదేవిధంగా మనకు కరెంటు బిల్లులు కూడా ఈరోజు మా గ్రామాలకు వెళ్తున్నప్పుడు కరెంటు బిల్లు కట్టమని ఫోర్స్ చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. మేము అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ విధంగా మేము అడుగుతున్నాను, మీరు జనవరి నుంచి కరెంట్ బిల్లు కట్టొద్దన్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అని అడుగుతాం. అడిగితే మాత్రం మరి దాన్ని రాజకీయ దురుద్దేశం అని అంటే ఎట్లా? ఆపోజిషన్లో ఉన్నాం, రైట్, కరెక్ట్గా మేము ఆపోజిషన్ పాత్ర పోషిస్తాం. ఇప్పుడు కానీ అసెంబ్లీలో కూడా మా వాదనని వినిపిస్తాం ప్రజల పక్షాన. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, అధికారుల దగ్గర కానీ వెళ్లాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది, ఖచ్చితంగా వెళ్తాం. దీన్ని మేము నిజంగా నిన్నటి నుంచి వస్తున్న దాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ శాసనసభ్యురాలుగా ఇటువంటి అపనిందను మరి నా మీద వేయడం అనేది మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తాను. ఇటువంటి మీడియాలో వచ్చేటువంటి కథనాలు ఏమున్నా కూడా స్పష్టంగా మమ్మల్ని అడగండి, మా ఒక ఉద్దేశం తీసుకొని వేయాలే తప్ప మా పైన మరి దుష్ప్రచారం చేసే విధంగా ఉండొద్దు అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. జనరల్గా చాలా విషయం మేడం చెప్పింది, నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణక? తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము, మాకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన, మాకు మొత్తం జిల్లాల ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి, పోయి మరి మా కాన్స్టిట్యూన్సీలో ఏ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా, మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు, ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకెళ్ళ పార్టీ? గల్లకి గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం? ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము, మా మెదక్ జిల్లా
మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ, గిన్నెకి వెళ్ళి మేము గల్ల కిందకి పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మాకు ప్రజలు గెలిపించారు, మన 54,000 మేడతో గెలిపించారు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కొమటి రెడ్డిని కలిసి మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది, మా కాల్వలకు నీళ్ళు వస్తలేవు, రైతులు బాధపడుతున్నారు. మరి మాకు నీళ్ళు ఇవ్వాలి. ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే, మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాల్ మెసేజ్ పంపిస్తే తెల్లారి వరకల్లా కాల్వలలో నీళ్ళు ఉంటుండే. ఇవాళ 15 రోజులు అవుతుంది నేను ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి, ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు ఇవ్వలేకపోతుండే. ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రామ్ చేస్తున్నది. దానికి ప్రోగ్రామ్కు మాకు ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. ఇవాళ ఎవరు మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు ఇలా వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు ఇవాళ కింద ఎవరు పేర్లు ఉన్నాయి? పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన, సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు. ఇంకోటి చెరుకు శ్రీనివాసరెడ్డి, మన దుబ్బాక ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. ఇక పోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు సభా అధ్యక్షులు ఉంటారు. ఇలా మా పేరేమున్నది ఇక్కడ కొండ సురేఖ, తర్వాత 4 మంత్రులు, కింద 4 ప్లేసుల్లో 5 ప్లేసుల్లో ఎమ్మెల్యే పేరు ఉన్నది. దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము, కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము, మా పార్టీకి ఏమో లేనట్టు, వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగబెడుతుంటూ ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు చేసి టీవీలల్లో, పేపర్లల్లో, మా సోషల్ మీడియాలల్లో ఇదో పెద్ద డ్రామా. మరి మాకేమవసరము? మేము ఎందుకు పోతాము? మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము, అందరు మంత్రుల దగ్గర పోయినాము. నేను 2 ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన, మంత్రులను కలిసినాము, రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినాము, హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము, మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినాము. ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్న రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము. అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినాం. ప్రధానమంత్రిని కూడా నేను 3 కలిసిన. అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం తప్ప, మంత్రులను కలవడం తప్ప, అధికారులను కలవడం తప్ప, సెక్రటరియేట్కి మేము పోయినా ఇప్పటికి 4 సెక్రటరియేట్కి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని ఎందుకు పోకూడదండి? దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పెద్ద పేపర్లలో రాయడం అనేది కరెక్ట్ కాదు. మీరు మొన్న ఎలక్షన్లో ఇప్పుడు ఏమేమి వాగ్దానాలు చేసారో తెలుసు. 6 పథకాలు, 6 కాదు గ్యారంటీలు, మీరు చేసిన 13 గ్యారంటీ పథకాలు చేసిండ్రు. అవి ఇయ్యండ్రి, ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము, మీరు సన్మానిస్తాము, శాల్వాలు కప్తాము, బ్రహ్మాండంగా మీరు ఊరేగిస్తాము. ప్రజలకు ఏమి ఇచ్చారు మొన్న? పవర్ యూనిట్ 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, మహిళలకు వృత్తి 2,500 ఇస్తామన్నారు, మరి రైతు బంధు వేస్తామన్నారు. నిన్న రైతు బంధు అడితే ఒక ఊర్లో పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తోటి కొట్టురే అంటుండ్రు. ఇదేనా సంస్కారం? వల్ల చెప్తోటి కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్లో నిన్ను రూల్ సీట్లో కూర్చున్న పెట్టినరా? చెప్తోటి కొడితే అది ఏం సంస్కారం? అది ఇవి వాళ్ళు చేసే పనులు. ఇలా 15 తర్వాత కూడా మాకు మల్లన్న సాగర్ ప్రాజెక్టులకి నీళ్ళు వదిలేక మొత్తం మన మొక్కజొన్నలు ఎండిపోతున్నాయి, పొద్దుతిరుగుడు ఎండిపోయింది, వరిసేనులు ఎండిపోతున్నాయి, తుకాలు నాటుకొచ్చిన తుకాలు కూడా మరి నాటేసుకుందామంటే కూడా నీళ్ళు వదులుతలేరు. 15 తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రామ్ పెట్టింది. దానికి ఎవరు? మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళనే, చీఫ్ గెస్ట్లు వాళ్ళే, స్టేజ్ మీద వాళ్ళే, ప్రోటోకాల్లో దాంట్లో వాళ్ళే, అన్నిట్లలో కూడా వాళ్ళే. ఇలా వాళ్ళ సంస్కారం కాదు, మా సంస్కారం ఇది. మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే, వాళ్ళు సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాం నేను ఎట్లా పెట్టినాం మేము. మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు? ఫస్ట్ సభాధ్యక్షుడు మినిస్టర్ కింద పెట్టినాం, మరి అదే తరహాలో వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు. అంటే రకరకాల తప్పు పని చేసి మీరు అనవసరంగా మౌలిక బదనాం చేసి పార్టీలు మారుతుండనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్లో 100కి 100% గెలిచేది గులాబీ జెండా. మా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి 100% రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు చేసిన వాగ్దానాలు, మీరు చేయబోయే వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఎండగడతాం. అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం. మాకు ఏదైనా కొత్త ఏం కాదు, ధర్నాలు చేసైనా ఏదైనా ఇలా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీరు ఆ మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా
మెదక్గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా. మా పార్టీ ఉన్నంతసేపు, మేమున్నంతసేపు గులాబీ జెండా నిష్పెట్టి, కేసీఆర్ నిష్పెట్టి ఎక్కడ పోయే అవసరము లేదు, మాకు ఉద్దేశము లేదు. మేము ఇప్పుడు కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు, ఇంకా 100 సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద. మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మరి ఇంకా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మరి ప్రతి నెలకు ఒకసారైనా కలుస్తాం, 2 నెలలకు ఒకసారైనా కలుస్తాం. ఏ అవసరం ఉన్నా కానీ ముఖ్యమంత్రులను, మంత్రులను, చీఫ్ సెక్రటరీలను అందరినీ కలుస్తాం. అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినా తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఖచ్చితంగా ఎండగడతాం. మీరు చేసిన మొన్న ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అవి పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగది. థ్యాంక్ యూ. దేనికోసం మా కేసీఆర్ గారు మా మీద నమ్మకలేదన్నా? మేము కేసీఆర్ గారు చెప్పిపోవడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ పార్టీ లెక్క కాదు కదా. మా పార్టీ అంటే మాకు లీడర్షిప్ మీద మాకు నమ్మకం ఉంటుంది, మా మీద కూడా, మా అధినాయకునికి కూడా, మా బాస్కు కూడా నమ్మకం ఉంటుంది. మా మీద అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి మేము పోగలుగుతాం. మాకంత భయం ఏముంటుంది? మా కేసీఆర్ గారు పోకమని చెప్పడు. అభివృద్ధి కంటే ఒక ఉద్యమం చేసినప్పుడే మరి గొంగలి పురుగునైనా నేను తెలంగాణ రాష్ట్రం కోసం ముద్దాడుతా అన్నాడు. మరి ఇలా మాకు కూడా మా తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎవరినైనా కలుస్తాం, ఎక్కడికైనా పోతాం. ఇంకా 100 సార్లు అయినా మేము రేవంత్ రెడ్డిని కలుస్తాం. డెఫినెట్గా ఒక బీఆర్ఎస్ లీడర్గా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తప్పకుండా పోతాం, కలుస్తాం. ఈ ఒక్కరోజు కాదు, ఎవ్రీ టైం, ఎనీ టైం, ఎనీవేర్ తప్పకుండా కలుస్తాం. అవును, మేము ఏమంటున్నామండి, 45 రోజులు ఏమంటున్నాం, మేము ఏం చేయమంటున్నాం, మేమన్నా మేము ఇప్పటికన్నా చేసి పెట్టమన్నమా? మాకు ఇదో మీరు చెప్పినే చేయమంటున్నాం. మీరు ఏదైతే ఎలక్షన్లలో వాగ్దానాలు చేసినా గవ్వే అడిగినాం. మేమన్నా మీకు పైనుంచి తీసుకొచ్చి కింద పెట్టమంటున్నాం. ఏమన్నా మేమేం అడిగినాం? ఏమైనా గవర్నమెంట్ ఇబ్బంది పెట్టలేదా? గవర్నమెంట్ కోఆపరేట్ చేయలేదా? మేము ఏం తప్పు చేసినాం? ఎక్కడ చేసినాం? చెయ్యం కూడా, మేము ఎక్కడ కూడా చెయ్యం. బాజాబ్తా యాజ్ పర్ నామ్స్ ప్రకారం, యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం, మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారమే మేము అడుగుతాం తప్ప ఎక్కడ కూడా మేము డీవియేషన్ కాము, ఎక్కడ కూడా మేము దాన్ని ఒక లైన్ తప్పి మేము పోయే పరిస్థితి ఉండదు. మాది డెవలప్మెంట్లో కానీ, పార్టీ పరంగా కానీ, ఏ విషయంలో కూడా 100% మాది ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారం మా బాస్ ఏదైతే చెప్పి ఉండో, మా బాస్ డైరెక్షన్లో మేము పనిచేస్తాం. ఇది బీఆర్ఎస్ సిద్ధాంతము. బీఆర్ఎస్ డెఫినెట్గా హైకమాండ్ ఏంది, ఇప్పుడు మేము చెప్పిందే, వాళ్ళు చెప్పిన ఎవరైతే ప్రోటోకాల్ దాన్ని వయలేషన్ చేస్తుండ్రో అందరి తరఫున అందరికి ఇదే బాధ ఉంది కాబట్టి మేము ముందు పోయి అడిగినాం. అందరం కట్టగట్టుకొని అడగాల్సిన అవసరం ఏముంది? ఇది అందరికి ఉన్నది అని చెప్పినాం మేము. సీఎం గారికి కూడా, నా ఒక్కరికి ఉన్నదే, లేకపోతే మేడం గారికో, లేకపోతే నర్సాపూర్వో, లేకపోతే ఇంకేదో కాదు, తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేని కూడా ఈ విధంగా పీడిస్తున్నారు. ఈ విధంగా ప్రోటోకాల్ లేదు, సాయంత్రం కూడా పోతే మాకు ఎస్కార్ట్ ఇస్తలేరు, సాయంత్రం గన్మెన్లను మార్చిండ్రు, ఇబ్బంది ఉన్నది. నాకు కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగింది, నాకు కూడా ఇబ్బంది ఉన్నది, నాకు కావాలి, మాకు మంచి గన్మెన్లను ఇయ్యండి అని చెప్పి కూడా చెప్పినాం. ఇవన్నీ విషయాలు డిస్కస్ చేసినాం. దేనికోసం హైకమాండ్ మేము నమ్ముకున్నది. హైకమాండ్కి మేము చెప్పాల్సిన అవసరం మాకు హైకమాండ్ ఏదైతే చెప్పాల్సింది ఉందో అదే విధంగా వాళ్ళ డైరెక్షన్లో మేము పోయినాం. హైకమాండ్లో అంటే చాలా సమస్యల మీద చాలాసార్లు మేము డిస్కషన్ చేసినాం. మేము ఇవన్నీ మా మీద నమ్ముకుందండి హైకమాండ్. మేము చెప్పి మేము హైకమాండ్కి మా కేసీఆర్ గారి మీద మాకు నమ్ముకుంటుంది, మేము ఏం తప్పు చేయం కాబట్టి. హైకమాండ్ గారు మా వేరే పార్టీ లెక్క కాదు, ముందే చెప్పినా నేను, మాకు ఎక్కడ పోయినా ఫ్రీడమ్ ఉంటుంది మా పార్టీలో. మేము అట్లా చెప్పిపోవడము, లైన్ తప్పిపోవడము అట్లాంటిది ఉండదు. ఎవరు చెప్పినా కింద నుంచి మీ దానికి మాది ఒకటే డైరెక్షన్ ఉంటుంది. ఎస్ ఎస్ ఇదే ఇట్లాంటి బొందబెట్టుట్లు, ఇట్లాంటి నరకుడు, ఇట్లాంటి కూర్చుడు, ఇవన్నీ చాలాసార్లు మాట్లాడిండ్రు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఎవరికి ఏమున్నది, ఎవరికి ఏ విజ్ఞత ఉన్నది, ఎవరిని బొంద పెడతారు, ఏది చేస్తారు. రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము తెలుసుకుంటాము. దానికోసం మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? డెఫినెట్గా అవన్నీ జరుగుతాయి. జరగబోయేటి ఏమున్నాయో ఉంటే కనుక వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడినంత మాత్రాన బొంద పెడితే అయిపోతుందా? లాంగ్వేజ్లో చాలా మాట్లాడతారు, చాలా రకాలు మాట్లాడతారు. నోటికి ఏది ఉంటే అది మాట్లాడతారు. ఎంతమంది మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీలో? ఏమైపోయినరు? ఎవరు మాట్లాడినా కానీ ఒక దానికి లిమిట్ ఉండాలి, లిమిట్ ప్రకారం మాట్లాడాలి. బొంద పెడుతున్నంత మాత్రాన అయిపోతుందా?
అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా మాకు గౌరవానికి అప్రతిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మేము డిఫర్మేషన్కి పోతామని చెప్పినాను. నేను నా సొంతంగా చెప్తాను, ఎందుకంటే నేను ఇంతవరకు కూడా ఒక పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తలాగా ఒక నాయకురాలుగానే పనిచేసినాను. అందులోన్నా ఇందులో ఉన్నా కూడా నాయకత్వం పైన నమ్మకంతో పనిచేస్తున్నాము. కానీ ఈరోజు ఏంటంటే కావాలని మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ విధంగా ఆరోపణలు మా పైన చేస్తున్నారన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా టీవీ 9లో స్క్రోలింగ్ చూస్తాను, ఏంటంటే పార్టీ మా పైన సీరియస్ అని ఉందని, మేము వివరణ ఇస్తందుకు వస్తున్నామని. పార్టీ మా పైన సీరియస్ ఎందుకంటే మా పార్టీ నాయకులు మా పైన నమ్మకం ఉంది. మీరు అడుగుతున్న అడిగి వెళ్ళిందా అంటే మా పార్టీకి మా పైన నమ్మకం ఉంది, మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది, కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తామని 2 రోజుల కింద జరిగినటువంటి సమావేశంలో అయిన తర్వాత నేను ఇక్కడ స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తాం, మాట్లాడతాం. నిన్న జరిగినటువంటి ఇష్యూ ప్రోటోకాల్ ఇంతకుముందు మన చాలా వరకు మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎస్కార్టిస్ట్లే పైలటింగ్ ఇస్తలేరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా మన ప్రభాకర్ గారు కూడా ఏంటంటే తనకి స్టాఫింగ్ జరిగింది కాబట్టి ఇంకొకరు అడిషనల్గా గన్మెన్ కావాలి అని చెప్పేసి అక్కడ అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా వారితో సేమ్ శ్రీధర్రెడ్డి గారితో మాట్లాడిందే అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. మేము అనేది ఏంటంటే అనవసరంగా దీన్ని రాజకీయం చేయొద్దు, మాకు రాజకీయ విలువలు ఉన్నాయి, మమ్మల్ని అప్రతిష్ఠపాల చేయొద్దు, మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందుకు మేము ఇవి చెప్పాల్సి వస్తుందంటే మా పార్టీ నాయకత్వానికి మా పైన నమ్మకం లేక కాదు, కానీ మీరు ఇచ్చినటువంటి ఈ నిన్న రాత్రి నుంచి వచ్చేటువంటి స్క్రోలింగ్ ట్రోలింగ్స్ ద్వారా మా కార్యకర్తలు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి వీళ్ళు ఇప్పుడు మొన్ననే మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిపిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కలిసిందని మీరు చెప్పినటువంటి దాంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మేము ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. అంతే తప్పితే మా పార్టీ నాయకత్వానికి మా పైన నమ్మకం లేకుండా మేము వాళ్ళపైన గౌరవం లేకుండా కాదు. అది అనవసరమైనటువంటి చర్చ. ప్రస్తుతానికి మేము చెప్తా ఉన్నాము దీనికి పులిస్ జాబ్ పెడితే బాగుంటుంది, ఎందుకంటే లేనిపోని అపోహలను కల్పించొద్దు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. మేము ఇష్యూ ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా చాలా సమస్యల పైన మేము ఎదుర్కొంటున్నాము. ఇవి ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మంత్రి గారు వచ్చింది ఇక్కడ, పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడి మొన్న పల్లా రాజేశ్వరరెడ్డి గారి నుంచి మాట్లాడినాం. అదేవిధంగా మళ్ళా చింతా ప్రభాకర్ గారు ఎదుర్కొంటున్న జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి మేము వెళ్ళినాం. వెళ్ళి మాట్లాడినంత మాత్రం పార్టీ మారుతున్నాం అనేది మాత్రం తప్పు. అటువంటిది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు, ప్లీజ్, థ్యాంక్ యూ నేను చెప్తున్నాను. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదు, ఇక్కడికి పులిస్ స్టాప్ పెడితే బాగుంటుంది, ఇక మీద దాన్ని ఇంకా రాంగ్గా ఇంటర్ప్రెట్ చేయొద్దు అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తిస్తాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. యా అదే అదే చెప్తున్నాను, అక్కడి వరకే వస్తాను. నేను శివధర్ రెడ్డి దగ్గరికి పోయినాం ఫస్ట్. మేము ఐజీ ఇంటెలిజెన్స్ అక్కడికి పోయి జనరల్గా పోయినాము, పోయి కలిసినాము, ఆయన మాట ఇచ్చినాము అంతటా. ఇదే అంతటా డీజీపీ దగ్గర కూడా పోయేది ఉండే టైం ఇవ్వలేదు. ఆయన ఒక 6:00, 7:00 రమ్మన్నాడు, లేట్గా రమ్మన్నాడు, వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాడు. ఆయన కూడా ఏమన్నాడు అంటే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలామంది సమస్యలు ఉన్నాయి అవన్నీ చేస్తా అన్నాడు. ఆ లోపల నాకు కూడా కొన్ని నాకు లెటర్లు ఉండే ముఖ్యమంత్రి గారి, సరే ఫోన్ చేస్తే ఆయన నేను నిన్న మొన్న లేడు కాబట్టి ఈరోజు రమ్మంటే పోయినాము, ఇచ్చినాము, వచ్చినాము. అంతే తప్ప ఆడ పెద్ద దాన్ని ఏదో టీ కప్పులా తుఫాన్ లాగా చేస్తే ఎట్లా మీరు? అరే మా మొదలే చెప్పినా కదా, మా పార్టీకి మా మీద పూర్తిగా విశ్వాసం ఉంది. మేము ఏం చేసినా మా పార్టీకి మాలో ఏం ఆబ్జెక్షన్ చేయదు. మేము తప్పు ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడలేదు. మీ మీడియా వాళ్ళే మీరు దీన్ని పెద్ద చేస్తారు. మాకు ఫుల్ పబ్లిసిటీ ఇచ్చారు, ఎన్ని కోటి రూపాయలు ఇస్తే కూడా రాని పబ్లిసిటీ మాకు ఫ్రీగా ఇచ్చారు. సంతోషం మీడియా మిత్రులకు కూడా, కోటి రూపాయలు పబ్లిసిటీ మాకు ఫ్రీగా ఇచ్చారు. మాకు ఇంకేం కావాలి? ఎస్ మీ పేపర్లో ఎందుకు రాసినా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మీరు మరి అది మీరు మా ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతుంది, మాకు అడిగితే ఎట్లా? మీరు మాకేం సంబంధం అది? ఆయన అడుగుంటుంది. మేము కూడా ఎంపీగా మేము పనిచేసినాము, అడిగినాము ఈ సమస్యల రోజు. మేము ఢిల్లీలో కూర్చున్నప్పుడు రోజు మాట్లాడతాం. అందరికీ నమస్కారం.
అందరికీ నమస్కారం. ప్రెస్ సోదరులందరికీ, నిన్న టీవీలలో పేపర్లలో వచ్చిన విషయాన్ని మీ ముందు పెట్టడానికి మీ ముందు రావడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ని గిట కలవడం జరిగింది. లోకల్గా జరుగుతున్నట్టు ఒక సమస్యలు ప్రోటోకాల్ విషయమే కానీ, సెక్యూరిటీ విషయమే కానీ, అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాం, కలెక్టర్ కలిసినాం. ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు కలవాలన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ కలిసి ల్యాండ్ ఆర్డర్ డీజీ పంపుతారు, డైరెక్ట్ డీజీ తీసుకోడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్టే అలా పంపితే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఇది మంచి ఆచడ అనేది. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు, ఇంకా 100 సార్లు కలుస్తాం. తప్పేంటిది? మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని సెంట్రల్ మినిస్టర్ అందరూ కలిసిండు రాష్ట్ర అభివృద్ధి కోసం. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు, 1000 సార్లు కలుస్తాం. తప్పేంటిది? తప్పకుండా కలుస్తాం. వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం. కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మాకు వాళ్ళ మాకు మీద ఉన్నది, కేసీఆర్ మీద. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంజర్ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు. దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చిన నుంచి 2023 వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, పక్క రాష్ట్రంలో మనతో విడిపోయిన రాష్ట్రం ఏ విధంగా జరుగుతూ ఉన్నది సార్, గమనించండి మీరు. అనవసరమైన కాంగ్రెస్ నేతలు, బడా నేతలు, పెద్ద నేతలు అందరూ టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తున్నారని చెప్పి ఊహగానాలు రాస్తే కుదరదట్లా. తప్పకుండా నియోజకవర్గ ప్రజల కోసం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గులాబీ జెండా ఎగరేయబోతూ ఉన్నాం. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీ, 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలిపించబోతూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు సిద్దిపేట ముద్దుబీడ, సిద్దిపేటకి వెళ్ళి రాజీనామా చేసి ఈరోజు రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం చనిపోయే రీతిలో వరకు వెళ్ళి దీక్ష చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి జోడుగుర్రాలాక ఈ 10 సంవత్సరాలు ముందుకు తీసుకుపోయిన సంగతి మర్చిపోలేరు జనం. మన కన్ఫ్యూజ్లో కాంగ్రెస్ వారు లేనిపోని అపవాళ్ళు, లేనిపోని వాగ్దానాలు చేయడంతో ఒకసారి చూద్దామన్న ఆలోచనతోటి వాళ్ళు ఓట్లు వేసారు. కాబట్టి తప్పకుండా రాబో కాలంలో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి దయచేసి మీరందరూ గమనించి నేను వచ్చిన వార్తలను ఖండించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. చెప్తా నేను వాళ్ళ బ్రదర్ ఒకటి బ్రదరు వాళ్ళు ఒకసారి సీఎం దగ్గరికి వచ్చి కాదు, డైరెక్ట్గా వాళ్ళందరూ ముక్కుముడిగా కట్టకట్టుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కలిసారు. మేము అభివృద్ధి కోసం నిన్న జరుగుతున్న కాన్స్టిట్యూన్సీ లోపల జరుగుతున్న ఇష్యూస్ల గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసినాం, ముఖ్యమంత్రిని కలిసినాం. కలిసిన తర్వాత ఒక్కసారి కాదు 1000 సార్లు కలుస్తాం, తప్పేంటి అంటున్నాం మేము. తప్పేమి లేదు. నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డారు, 3 సార్లు ఎన్నుకోబడ్డారు. మాకు ఒక మినీ ఇండియాగా మారి ఉన్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనా వద్దా? సీఎం గారు ఏమన్నారు? మాకు ముఖ్యమంత్రి గారు పటంచేరు వచ్చినప్పుడు పాలిటెక్నిక్ ఇచ్చిండు, జీవో ఇచ్చారు, రెవెన్యూ డివిజన్ ఇచ్చారు, జీవో వచ్చింది, సబ్ రిజిస్ట్రార్ ఇచ్చారు, జీవో వచ్చింది. అవన్నీ అమలు చేయమంటున్నాం, తప్పకుండా చూసి చేస్తా అని మాట ఇచ్చిండు. జరాగండి, బట్టి వీరకమాక కలవలేరా? ఎవరు కలవలేరు చెప్పండి? అందరు కలిసిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిండు, రాజగోపాల్ రెడ్డి కలిసిరు, అందరు కలిసిరు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కలుస్తారు, మనం ఉన్నాం మనం కలుస్తాం. కలుస్తావా? మాట్లాడతాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారిని కలిసినా
నలుగురు ఎమ్మెల్యే ఏదైతే అభియోగం చేస్తున్నారో దాన్ని ఖండిస్తూ, మరి మేము వెళ్ళింది మేము ప్రజల గురించి ఎన్నుకోబడ్డ మనుషులం కాబట్టి, మనుషులం మేము ప్రజల తరపు నుంచి వారికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి దాని గురించి మేము అక్కడ మరి కలిసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా ఏరియా హైదరాబాద్ సముద్రం మట్టం నుంచి 665 మీటర్ల ఎత్తున ఉంది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు మాకు యొక్క బసవేశ్వర సంగమేశ్వర అనే లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు. అంటే రైతులను కాపాడుకోవడానికి ఏ విధంగా రైతులను అభివృద్ధి చేయాలా, ఏ విధంగా రైతులను మరి రాజులు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చేసిన ఆ యొక్క మరి లిఫ్ట్ ఇరిగేషన్ను వాళ్ళు ఆపాలని చూస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ముఖ్యంగా మరి అన్నం పెట్టి రైతు బాగుండాలన్న ఉద్దేశంతో మాది ఎడారిలాగా ఉంది, అక్కడ మా దగ్గర నదులు లేవు, పెద్ద చెరువులు లేవు, అందుకే దాన్ని కూడా ఆపాలని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి దాన్ని ఆపొద్దని. అదేవిధంగా మరి ప్రోటోకాల్ విషయం కూడా మరి గతంలో మరి సంగారెడ్డి ఉన్నప్పుడు అప్పుడు కూడా అడిగితే, మేము గతంలో ఉన్నప్పుడు కూడా మా దగ్గర మేము ఓడిపోయిన తర్వాత అప్పుడు గీతారెడ్డి కూడా గెలిచింది, మేము ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా మరి వాళ్ళకు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ఆమెకు కూడా మర్యాద ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని కూడా మేము అడగడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ విషయంలో కూడా ఇప్పుడే మేము సాయంత్రము ఎప్పుడో రాత్రి పూట పోతాము, ఈవినింగ్ పూట వాళ్ళ ప్రోగ్రామ్స్ పోతాం కాబట్టి ఆ సెక్యూరిటీ విషయంలో కూడా అడగడానికి పోయినాం కాబట్టి. అదేవిధంగా ఇంకా మా దగ్గర అభివృద్ధి పనులు టెండర్ లెవెల్లో వచ్చినాయి, కొన్ని ఆల్రెడీ మా మున్సిపాలిటీలో ఇంచుమించు 50 కోట్ల పనులు జరుగుతున్నాయి, వాటిని కూడా మరి ఆన్గోయింగ్ వర్క్స్ కూడా ఆపడం జరిగింది. కళ్యాణ లక్ష్యం వచ్చి ఆఫీసులు ఉన్నాయి, ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు మమ్మల్ని ఎందుకంటే ప్రజలు మమ్మల్ని మేము ఓటు వేస్తే మాకు కళ్యాణ లక్ష్యం ఆపేసినారు, ఎందుకు మేము మంత్రి వచ్చినాక ఇస్తాం అవు ఇచ్చినాం అది మరి ప్రజల గురించి ఉన్నాం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి ఇవన్నీ కూడా అడగడానికి పోయినాం కాబట్టి దీంట్లో మరి రాజకీయం అది కాదు. మేము మరి ముఖ్యంగా నేను పుట్టిందే ఈ పార్టీలో, చచ్చిందాక ఇక్కడే ఉంటాం కాబట్టి నేను వేరే పార్టీకి పోయే అవసరం లేదు మాకు, అందుకే మేము ప్రజల గురించి పోవాలనే ఉద్దేశంతో పోయాం కాబట్టి దీన్ని మేము అందరం కూడా నిన్న రకరకాలుగా ఏదైతే మరి వస్తున్న టీవీలో కానీ లేదా దానికి ప్రెస్లో కానీ దాన్ని కూడా ఖండిస్తా ఉన్నాం.